నెక్స్ట్ తీన్మార్ గొర్రె ఉరుకొస్తుంది చూడు. గొర్రె ఉరుకొచ్చి గుద్దుతుంది, కాక కురిసి మీద కూర్చున్నాడు, తొట్టికాడే గుద్దు పడేది. ఈ గొర్రెల స్కామ్ ఉరుకొస్తా ఉందట. ఒక్కటి కాదు, కేసీఆర్ కు చాలా మందికి తెలియదు ఏంటంటే కేసీఆర్ మెంటల్గా ప్రిపేర్ అయ్యిండు, ఖచ్చితంగా నా కుటుంబం జైలుకి పోతుంది అనేటువంటి విషయాన్ని కేసీఆర్ మెంటల్గా ప్రిపేర్ అయ్యిండు. మీద చెప్పేది అంతా డంబాచారమే. మీరు ఈ మన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అయిపోయిన తర్వాత కామ్ ఎక్కడోడక్కడ గప్చు అంతే, సైలెంట్ అవుతుంది. నాకు ఏంటి రామారావు, ఒకవేళ అలా పైసలు పనిచేసినట్టు అయితే ఇంకా ఎన్ని ఎన్ని వందల కోట్ల రూపాయలు ఎదజల్లైనా గెలవాలనుకున్నారు ఏటో బాయ్. ఇగో ఈ రకంగా కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కేటీఆర్ నమ్ముకున్న వాళ్ళ పని కూడా అవుతుంది. కేసీఆర్ నమ్ముకున్న అధికారుల పరిస్థితి ఏమైంది ఇప్పుడు, కేటీ రామాన్ని నమ్ముకున్న వాళ్ళ పరిస్థితి కూడా భవిష్యత్తులో గదే జరగబోయేది.